తాగడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నిజానికి మనకొచ్చే సగం రోగాలను సరిగ్గా నీళ్లు తాగితేనే దూరం చేసుకోవచ్చు. ఎలా అంటే, మన శరీరంలో విడుదలయ్యే విషపూరిత రసాయనాలన్నింటినీ నీరే బయటకు పంపిస్తుంది. దీంతోపాటు చర్మం తేమగా ఉండడానికి, జుట్టు సంరక్షణకు సైతం నీరు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ నీళ్లను చాలామంది తప్పుడు పద్ధతిలో తాగుతూ వాటి ప్రయోజనాలను శరీరానికి అందకుండా చేస్తున్నారు. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, నీళ్లు తాగడానికి టైం చాలా ముఖ్యమని. అందులో అతి ముఖ్యమైంది తినే సమయంలో ఎలా నీళ్లు తాగాలి అనేది. అసలు ఆహారం తీసుకునే సమయంలో నీటిని తాగచ్చా లేదా అనే విషయం మీద అనేక అపోహలున్నాయి. నిపుణులు ఈ విషయం మీద ఏం చెబుతున్నారంటే, మన రోజువారీగా అవసరాన్ని బట్టి 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఈ నీటిని తీసుకోవడానికి ముఖ్య సమయం ఉదయం. ఉదయం లేవగానే వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగడం ద్వారా కడుపు శుభ్రపడుతుంది. తర్వాత రోజులో మర్చిపోకుండా నీళ్లు తాగుతూ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనకొచ్చే ప్రశ్న ఒకటి, భోజనం చేసే సమయంలో నీరు తాగవచ్చా అని. చాలా మందికి దీనిపై మిక్స్డ్ అభిప్రాయాలున్నాయి. నిపుణులు చెప్పేదేంటంటే, భోజనానికి ముందు నీటిని తీసుకోవటం గాని భోజన సమయంలో నీటిని తీసుకోవటం అనేది జీర్ణ వ్యవస్థకు అస్సలు మంచిది కాదు అని. భోజనం సమయంలో ఆహారం తీసుకుంటే తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే ద్రవాలు నీటితో కలిసి పలచబడిపోతాయి. దీంతో ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల జీర్ణం కాని ఆహారం నుండి గ్లూకోజ్ కొవ్వుగా మారుతుంది. కనుక ఇది ఇన్సులిన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్లు, గ్యాస్ట్రిక్ జ్యూస్లు, ప్యాంక్రియాటిక్, ఇతర రసాయన రసాలను ఉత్పత్తి చేస్తుంది. అంతగా తాగాలనిపిస్తే కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగాలి. భోజనం ముందు తర్వాత నీరు తాగడానికి కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకోవటం అత్యుత్తమం. ఇలా ప్రతిరోజు క్రమ పద్ధతిలో నీరు తీసుకోవటం వల్ల చాలా రోగాల నుంచి తప్పించుకోవచ్చు.